ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్న భారత్ను నిలబెట్టేవి ఏంటి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలంటే ఏం చేయాలి భారత్ను ఏవి నిలబెడతాయి అనేది ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు మోడీ ప్రకటించిన ఐదు పిల్లర్లు భారత్ను రక్షిస్తాయా దఫా పొడిగించనున్న లాక్డౌన్ నియమ నిబంధనలు మారబోతున్నాయా ఇప్పుడు కొత్త నిబంధనలు రాబోతున్నాయి అంతేకాదు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు చర్యలు కూడా తీసుకుంటున్నట్టు సమాచారం వైరస్ మహమ్మారితో నెలకొన్న సంక్షోభం నుంచి తేరుకొని పురోగమించడానికి వ్యూహాలను పదును పెట్టారు మోడీ లాక్ డౌన్ తో కుదేలైన ఆర్థిక వ్యవస్థకు ఓతమిచ్చేలా ఇరవై లక్షల కోట్లతో భారీ ప్యాకేజీ కూడా ప్రకటించారు ఇక రానున్న రోజుల్లో ఈ ఐదు పిల్లర్లే భారత్ నిలబెడతాయని కూడా ప్రధాని మోడీ చెప్పుకురావడం జరిగింది ఇందులో మొదటి పిల్లర్ ఎకానమీ భారత ఆర్థిక వ్యవస్థ వైరస్ మహమ్మారితో అనేక కుదుపులకు లోనైంది ఇకపై ఇండియా ఎకానమీ ఎలాంటి కుదుపులకు లోను కాకుండా ఒక క్రమ పద్ధతిలో పురోగమించేందుకు చర్యలు తీసుకున్నట్టు మోదీ తెలియజేశారు ఇక ఆర్థిక వ్యవస్థను బలోపతం చేయాలి అనుకుంటున్నారు చిన్న చిన్నగా ఆర్థిక వ్యవస్థను మార్చడం కాదని ఒకేసారి పెద్ద జంపు చేయాలని కూడా అభిప్రాయపడ్డారు ఇక రెండవ పిల్లర్ ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ భారత స్వయం సమృద్ధిలో రెండవ పిల్లర్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందని మోడీ తెలియజేశారు అంతర్జాతీయ స్థాయి నాణ్యతతో కూడిన సొంతం ప్రపంచ దేశాల్లో ఇప్పటికే మనకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది అందుకే ఆధునిక ఇండియాగా గుర్తింపు నిలిచే ఈ మౌలిక సదుపాయాలను మనం ఏర్పాటు చేసుకోవాలన్నారు ఇక మోడీ చెప్పిన మూడో పిల్లర్ దేశ సామాజిక వ్యవస్థ దీనిని మోడీ మూడో పిల్లర్గా గా ప్రకటించారు ఇది గత శతాబ్దపు సూత్రాలను పాటించలేదన్నారు ఇరవై ఒకటవ శతాబ్దపు స్వప్నాలను నిజం చేసే విధంగా ఉండాలని ఆకాంక్షించారు మోడీ దీంతో టెక్నాలజీకి అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లుగా మోడీ తెలియజేశారు ఇక నాలుగో పిల్లర్ ప్రజాస్వామ్యం ఉజ్వలమైన ప్రజాస్వామ్యమే దేశ నాలుగో స్థంభం అని తెలియజేశారు దేశ ప్రజాస్వామ్యమే మనకు బలమన్నారు భారత్ ను స్వయం సమృద్ధి చేయాలంటే ఇదే మనకు చోదశక్తిగా పనిచేస్తుందని మోడీ అన్నారు ఇక ఐదవ పిల్లర్ సప్లై అండ్ డిమాండ్ ఇది చాలా కీలకమైన ఐదవ పిల్లర్ గా మోడీ గుర్తించారు సప్లై డిమాండ్ అనేవి మనకు శక్తి అని దాన్ని పూర్తి స్థాయి సామర్థ్యంతో వాడుకోవాలని ప్రధాని సూచించారు భారత్ ఎప్పుడు కూడా ఆ పదను అవసరంగా మార్చుకుంటుందని ఈ వైరస్ తో అది మరోసారి ప్రపంచానికి నిరూపించి చూపించిందన్నారు మోడీ ఈ సంక్షోభ సమయంలో మరింత సమర్థవంతంగా పనిచేయాలని సంక్షోభం కంటే కూడా మన సంకల్పం గొప్పగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు తాను చెప్పిన ఐదు మూల స్తంభాల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టనున్నట్టుగా మోడీ స్పష్టం చేశారు ఒకవైపు వైరస్ తో యుద్ధం చేస్తూనే మరోవైపు అభివృద్ధి కోసం పోరాటం చేస్తున్నామన్నారు దేశం కోసం పోరాటం చేయాల్సిన బాధ్యతను నూట కోట్ల మంది తలకెత్తుకోవాలని సూచించారు మే పదిహేడుతో లాక్ లాక్డౌన్ మే నుంచి నాలుగవ దశ కొత్త రకం ఈ లాక్డౌన్ అన్ని నియమాలు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది ఇకలాగే భారత్ లో స్థానిక వస్తు వినియోగం పెరగాలని మన వాళ్ల నుంచే వస్తువుల కొనుగోలు అమ్మకాలు జరగాలని అన్నారు మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియాను జనాల్లోకి తీసుకువెళ్లాలని మోడీ సూచించారు మొత్తంగా ఈ ఐదు పిల్లర్లను సమర్థవంతంగా మోడీ నిర్వహించనున్నారు అయితే ఈ భారమంతా కూడా మోయాల్సింది మన నూట ముప్పై కోట్ల మంది ప్రజలే ఎవరి బాధ్యతను వారు సమర్థవంతంగా కానీ చేయగలిగితే వైరస్ తో పోరాటం చేస్తూ మనక మనం జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాం మరి మూడు చెప్పిన ఐదు పిల్లలపై మీ అభిప్రాయం కూడా తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియో మరిన్ని అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి